హాయ్ మై డేస్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ ఈరోజు మనం ఎనిమిదవ తరగతి తెలుగు ప్రాజెక్ట్ పని అనేది ఎలా రాయాలి అనేది మోడల్ చూద్దాం ఇక్కడ పయనం అనే పాఠానికి తెలుగు ప్రాజెక్ట్ పని ముందుగా విద్యార్థి పేరు రాయాలి తరగతి ఎనిమిదవ తరగతి పాఠశాల పేరు మీ పాఠశాల పేరు అనేది రాయాలి అంశం రైతుల శ్రమను తెలిపే గేయాలను సేకరించి నేర్చుకొని ప్రదర్శించుట శీర్షిక వచ్చి అంటే పేరు రైతు గేయాలు సమాచారం సేకరించిన తేదీ మీరు ఏ తేదీ సేకరిస్తే ఆ తేదీ రాయాలి సమాచార వనరులు గ్రంథాలయం అంతర్జాలం ప్రదర్శించిన తేదీ ఎప్పుడైతే అప్పుడు మీరు ఆ తేదీ రాయాలి విద్యార్థి సంతకం అనేది పెట్టాలి తర్వాత ఉపాధ్యాయ సంతకం పది మార్కులకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ మీరు రాసిపెట్టుకోవాలి అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ త్రీ అనేది ప్రాజెక్టు శీర్షిక రైతు గేయాలు అని రాయాలి సమాచార సేకరణ ఈ విధంగా సైడ్ హెడ్డింగ్స్ అనేవి రాయాలి మీరు సమాచార సేకరణ తేదీ సమాచార వనరులు గ్రంథాలయం మరియు అంతర్జాలం అని చెప్పుకున్నాం కదా పరిశీలన వనరులు శ్రామిక గేయాలు పల్లెపాటలు జానపద గీతాలు పుస్తకాలు ఇవి సేకరించిన విధానం ఎలాంటిది అంటే మా పాఠశాలలో మా పాఠశాలలోని ప్రాజెక్టు పని నిమిత్తం వివిధ పుస్తకాలలో ప్రచురించబడిన రైతు గేయాలను సేకరించుటికై నేను గ్రంథాలయానికి వెళ్ళి వివిధ పాటల పుస్తకాలను తీసుకొని పరిశీలించాం వాటిలో కొన్ని ఉత్తమమైన గేయాలను ఒక పుస్తకంలో రాసుకున్నాం నా మిత్రులతో కలిసి చర్చించి పాటలను నేర్చుకొని తరగతి గదిలో ప్రదర్శించాము అనంతరం నివేదికను రూపొందించాము అని రాసి నివేదిక గేయం వెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా రైతు కంటిలో నలుసు పడితే రైతు కంటిలో నలుసు పడితే దేశమంతా చీకటేరా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా జాము పొద్దుకి నిదురలేచి జాము పొద్దుకే నిదురలేచి కళ్ళ ఊసులు కడు కోని పాత చెప్పులు చేతి కర్ర నోటిలో పొల గర్ర మేసుక మసక చీకటి చీల్చుకుంటూ పొలం పనులకు పోవురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా చేదాతరా దాతరా బ్రతుకునిచ్చే రైతురా ఆసనాలు ప్రణవ్యయమం వ్యయమం తెలియనోడు డొక్కలిండి బొక్కలిండి దోరణంలా మారినోడు చెమట చెమటై రక్త మాంసము కరిగి కష్టం చేసేటోడు మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా ఆలు బిడ్డలు కూలికెళ్తారు ఆలు బిడ్డలు కూలికెళ్తారు ముసలి ముతకా ఇల్లు చూస్తారు పండుగలు పబ్బాలకైనా పట్టెడన్నం పప్పు చారే జ్వరము నొప్పులు వచ్చిన మందులుండవు సెలవులుండయి మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా ఆకలైతేనే తిండి తింటాడు పంచభక్షాలు ఎండవానకు ఓడ్చుకుంటాడు బట్ట పొట్టకు తృప్తి పడతాడు పూట పూటకు పాటు పడియ పొడమ తల్లిని నమ్ముకుంటాడు మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా వాన అంటాడు కరెంటు అంటాడు విత్తనాలు ఎరువులంటాడు పంటలంటాడు ధరలు అంటాడు మాపు గులుకుతుంటాడు ఏననకు తగ్గిన మనసులోనే కుములుతుంటాడు మెతుకునిచ్చే దాతరా బ్రతుకునిచ్చే రైతురా దాతరా బ్రతుకునిచ్చే రైతురా యాసంగికి పంట తీస్తాడు వానకాలము పంట తీస్తాడు ప్రతి పంటకు అప్పు చేసి పంట పంటకు తీర్చుకుంటాడు విలువ పోయే సమయం వస్తే ఏ విలువ పోయే సమయం వస్తే నిలువు ప్రాణం తీసుకుంటాడు ఈ విధంగా ఈ రైతు గురించి గేయం అదేవిధంగా రెండో గేయం మనం చూసుకుంటే దేవుడు సృష్టించాడు లోకాలు ఈ మనిషే కల్పించాడు తేడాలు పంచగట్టి మట్టిలో దిగితే వేద బిక్కి భావముండదు వల్లు విరిచి చాకిరికి వంగితే గొప్పవాడినని అహం ఉండదు రైతు మేడి పట్టకపోతే ఓ నవధాన్యం పండించకపోతే తినడానికి నీకెక్కడ ఉంది ఇంకా నీ బతుకేముంది తినడానికి నీకెక్కడ ఉంది ఇంకా నీ బ్రతుకేముంది మూడంతస్తుల మేడల్లోనా సంతోషం కనపడదయ్యా ఓడల్లాంటి కారుల్లోనా సంతుష్టన్నది కరువయ్యా వెచ్చని పూరి గుడిసెల్లోనా పచ్చని పొలాల పైరల్లోనా శ్రమ పడుతుంటే పిచ్చి రైతుల చెమట బొట్టులో ఉంది రసుకం ధనగర్వం ముననిక్కేవాడికి ధనగర్వం నిక్కేవాడికి శాంతి అన్నదే ఉండదురా రాజకీయముల మునిగేవాడికి జీవితం అలా ఆ శాంతేరా నాదని భూమిని నమ్మేవాడిని నాగలి పట్టి దున్నేవాడికి ఉన్నది ఎంతో సంతృప్తి ఉందిర సుఖ సంపత్తి ఇది రెండో గేమ్ అదేవిధంగా మూడో గేమ్ నీరు 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 రైత కంట నీరు చూడనైనా చూడరెవ్వరు గుండెలన్నీ బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాదుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు అన్నదాత అన్నదాతగోడు నింగినంటే నేడు ఆలకించి వారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరు గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగతల్లి జాడలేదని నీటిపైన ఆసే నీరు గారిపోయే రాతమారు లేదని దాహ మారుతుందా పైరు పండుతుందా దారులైన కంటి నీటితో నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరు గుండెలన్నీ బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాదుడెవ్వరు నేల తల్లి నేడు అంగిలారిపోయే మోగబోయే రైతు నాగలి యువంత చూడు అర్ధనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి ఈ విధంగా మనం ఈ గేయాలు సేకరించిన తర్వాత ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలు ఏమేమి అంశాలు నేర్చుకున్నామో రాయాలి ఎండకు ఎండి వానకు తడిచి చలిలో వణుకుతూ రోగం వచ్చిన నొప్పులు వచ్చిన రాత్రి పగలనక రైతులు పడే కష్టానికి ప్రభుత్వలు వారికి ప్రభుత్వాలనేవి వారికి ఇచ్చేదేంటి పంటకు నష్టం వేలైతే పరిహారాలు పదుల్లోన అహోరాత్రులు కష్టపడినటువంటి పంటకు తగ్గ ఫలమే లేక గిట్టుబాటు ధర రాకుండా రాబందులదే రాజ్యంబాయే మట్టిని నమ్ముకొని అమ్ముకోలేని అమ్మతనం ఉన్నోడు నువ్వు బెదిరించినా ఆదరించినా ప్రకృతి వైపరీత్యమై కాటేసిన ఆ మట్టిని కప్పుకునే వరకు నేలలో బిడ్డకు వలె నీకు కాపలా నెలల బిడ్డకు వలె నీకు కాపల తనువు తూసేవాడు ఉంటాడు అర్ధరాత్రో అపరాత్రో నీ గొంతెన్నిన ప్రతిసారి తరిమి కొట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పచ్చని పైరుని తన గుండెల్లో మలిపించుకుని ఎదిగే కొడుకు వలె నిన్ను సాకుతుంటాడు రైతుల దుర్భర జీవితమే కవితలు పాటల్లో కనిపిస్తుంది వారి అనుభవమే పాటలు పాడటం నేర్పుతుంది నిజ జీవితంలో అనుభవించిన సాధక బాధకాలే కవితలు కవితలు అల్లేలా చేస్తుందంటారు కష్టాలు కడగండ్లపై అనేక కవితలు రాశారు రైతులు అనుభవించే భయానక పరిస్థితులపై కదిలించే కవితలు ఎన్నో అల్లారు రైతుల కష్టాలను తెలిపే పాటలు ఎందరినో ప్రభావితం చేశాయి అనే విషయాన్ని గ్రహించాను ముగింపు అని పెట్టి ఈ విధంగా ముగింపు అనేది మనం రాయాలి రైతుకు రుణపడి జీవించు ఆకలి రణమును తొలగించు పొడమి తల్లిని నిదురులేపే దినకర తేజుడు రైతేరా పాడి పంటలకు పురుడు పోసే మంత్ర సాని మన రైతేరా వీడుపడిన ఈ ధరాతలాన్ని సాగు భూమిగా సాధన చేసి దేశ ప్రజలకు అన్నం పెట్టే దైవ స్వరూపుడు రైతేరా అంటూ అన్నదాత కష్టాలపై అనేక కవితలు పాటలు రాయబడ్డాయి కానీ రైతు కష్టాలను తీర్చే దేవుడే లేడు ఇది ముగింపుగా మనం రాయాలి థ్యాంక్ యూ ఈ యొక్క ప్రాజెక్ట్ నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీకు విషయాలనేవి నేను యూట్యూబ్లో ఉంచినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ మీ మురళి